తిరుపతి స్వామి మన మధ్య లేకపోయినప్పుడు ఒక కమిట్మెంట్ ఉన్న ఒక గొప్ప డైరెక్టర్ అండి అతను. యంగ్ ఏజ్ లోనే మన మధ్య లేకుండా అయిపోయారు. మహాదర్శకుడు దిగ్దర్శకుడు సురేష్ కృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. ఈ సినిమా సబ్జెక్ట్ రాసుకున్న కారణం ఏంటంటే సార్, దిస్ సబ్జెక్ట్ ఈజ్ మెడికల్ నెగ్లిజెన్స్ మీద చోట్ల సినిమా రన్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ రియల్ స్టోరీ ఆఫ్ హిస్ ఓన్ సిస్టర్. మాకు కథ చెప్పినప్పుడు కానీ పాటల గురించి చెప్పినప్పుడు కానీ వాళ్ళ సిస్టర్ని కోల్పోయింది గురించి ఆయన చెప్తూ ఈ కథ ఇలా రాసుకున్నాను, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఏమి జరిగితే ఎలా ఉంటుందనే దాని సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు ఈ దీనికి మ్యూజిక్ చేయడం, లిరిక్స్ రాయటం రెండు ఒక చిన్న ఒక కత్తి మీద సాము తీగ మీద నడవటం లాంటివి. ఎందుకంటే అలాంటి సీరియస్ సబ్జెక్ట్లు పాటలు వెళ్ళి అక్కడ సీట్ అవటం అంత ఈజీగా ఉండదు. బికాస్ ఒక ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో ఒక సీరియస్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఆ సబ్జెక్ట్లో పాటలు చేయటం అని కష్టం. మణిశర్మ గారికి ఇది పెద్ద టాస్క్ అయిందన్నమాట. ఆ మ్యూజికల్ ఎక్సలెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ట్యాకిల్ చేయగలిగారు. నిజంగా అయితే చాలా కష్టం చెప్పినాడు సినిమాని డీల్ చేయడం విత్ మ్యూజిక్ అనమాట. ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఒక ఒక దీంట్లో వెళ్తుంటుంది, సబ్జెక్ట్ ఒక సీరియస్ నోట్ లో వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ వచ్చిందంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ హిండ్రెన్స్ టు ది ఫ్లో ఆఫ్ ది మూవీ. కాబట్టి సాంగ్ కానీ కామెడీ ట్రాక్స్ కానీ ఇవేమి పనిచేయవు ఆ సినిమాకి అంత ఇది అడగం. అయినా కూడా బాగా చేశారు ఈ సినిమా మ్యూజిక్. నాన్నగారు రాసిన పాట కూడా చాలా బాగుంటుంది. ఇది సుందరరామమూర్తి గారి ఇన్పుట్ ఎలా ఉంటుందంటే అది చెప్పి సబ్జెక్ట్ అంతా చెప్పేదాకా ఇలాంటి అన్నప్పుడు ఆ ట్యూన్ ఫ్లేవర్ అంటే సుందరరామమూర్తి గారికి సాహిత్యం గురించి ఏం తెలుసు అవన్నీ కూడా మనం డిస్కస్ చేయమని నాకైతే అర్హత లేదు. ఎందుకంటే ఆయన వేరే ఇది, అసలు మన మన స్థాయి నుంచి చాలా పై ఎక్కడో ఉన్న స్థాయి వ్యక్తి. కాబట్టి నాకు తెలిసిన రెండు మూడు ఇది చెప్తాను సార్ ఆయనకి. ఫోనెటిక్స్ అనే మాట గురించి కానీ, డైనమిక్స్ గురించి కానీ, శబ్ద ప్రాధాన్యం మీద గురించి కానీ విపరీతమైన నాలెడ్జ్ అండి. మామూలు నాలెడ్జ్ కాదనమాట. అక్కడ కంపోజర్ ఏమంటున్నాడు, కంపోజర్ నోట్లోంచి ఏమొస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్, ఈ సినిమా నుంచి ఈ సాంగ్ నుంచి డివైడ్ అవుతున్నాడు, క్షమించండి, ద బెస్ట్ ఆల్బమ్ అనదర్ హీరో ఈ సాంగ్ కమ్మన్ ఒక గీతాంజలి లాంటి సినిమా తీసుకుంటే అన్ని డైమెన్షన్స్ లో ఉంటాయి సార్ సాంగ్స్. ఏ సాంగ్ ఇచ్చినా అది అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో పాటలని. అలా రాయగలిగిన ఏకైక రైటర్ మన గురుగారు అయితే ఈ ఈ చూడు అన్నప్పుడు వెంటనే నేను రాసుకున్నది నేనే కాబట్టి రాజహంసవో రాత్రి హింసవో అని చెప్పి అసలు హంస హింస అంటే హింస అంటే ఇక్కడ ఏ ధోరణులు అన్నారు కూడా నాకు బాగా గుర్తుంది సార్. హింస అంటే వేరే అనుకోవద్దు, నేను అమ్మాయి కళ్ళలోకి వచ్చి పెట్టేది కూడా హింసే. శృంగారం రాస్తూ ఇంత బాగా రాయగలిగిన ఫస్ట్ లైన్ లోనే అది రాయగలం అనమాట. శృంగారం లాగా ధ్వనించదు రాజహంసవో రాత్రి హింసవో రసరంభారావే. ఆ హీరోయిన్ ఎవరు అక్కడ, కమర్షియల్ రంభ అక్కడ ఈ దాంట్లో హీరోయిన్. ఇన్ని ఇన్ని మైండ్ లో పెట్టుకొని రాయడం అంటే ఒక్క వ్యక్తికే కుదురుతుంది సార్. ఎందుకంటే అది ఆయన సినిమా అనేది కమర్షియల్ మీడియా, దీని మీద కొన్ని లక్షల్లో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, దీన్ని ప్రేక్షకులు వచ్చి చూసి ఆదరిస్తేనే మళ్ళీ సినిమాలు ఫర్దరెన్స్ ఉంటుంది. మన నాలెడ్జ్ అంతా దీంట్లో గుప్పించేసి మన తెలిసిన సాహిత్యం అంతా దీంట్లో పెట్టేసేటం కాదు, కామన్ మ్యాన్కి వెళ్ళాలి పాట, కామన్ మ్యాన్ కూడా పాడుకోవాలని ఆలోచించే గురుగారి ధోరణి అలా ఉండేదన్నమాట. ఎప్పటికది ఎప్పటి నుంచే ఉంది. మనం నాలుగో తరం అనుకుంటుంది, నాలుగో తరం అనుకుంటా ఆయన వర్క్ చేసిన వాళ్ళు, మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథ్ గారితో పనిచేసిన తర్వాత అంత గొప్ప అటెంప్ట్ సార్ ఈ పాటలు. దీంట్లో అండి మనం అనుకున్నట్టే తిరుపతి స్వామి ఎంతో కష్టపడి తను చేసిన సినిమా, ఎందుకంటే నాకు చాలా ఆప్తుడు, అంటే కొన్ని కొంతమందికి కొంతమంది బాగా దగ్గర అవుతారు. దీంట్లో ఒక క్యారెక్టర్కి ఎవరిని వేయించాలి అని చాలా మదన పడుతుంటే సురేష్ బాబుతో నేను అన్నాను, ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా, తెలుగు హీరోయిన్లు ఎవరు ఒప్పుకోరు, చాలా చిన్న క్యారెక్టర్, చిన్న డాన్స్ బిట్ ఉంటుంది, మధుబాలని వేయించండి, చాలా బాగుంటుంది అమ్మాయి యాప్ట్, బికాజ్ షీ హ్యాస్ టు డై, అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన ఇమీడియట్గా రవి భలే చెప్పావు అని చెప్పి నా ముందే తీసుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఇమీడియట్గా ఆవిడ కాల్ చేయటం, ఆ క్యారెక్టర్ చెప్పడం జరిగింది ఫోన్లోనే, ఆవిడ వచ్చి చేసింది. చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్ ఏదైతే మీరు అన్నారో ఆ సిస్టర్ ఇది, అది జరిగింది. అది ఆయన ఈ పాట శ్రీ తిరుపతి స్వామి గారికి గుర్తు చేసుకుంటూ మనం ఈ పాటని ఇప్పుడు మళ్ళా మన చిన్నారుల యొక్క గళంలో విందాము. గురువుగారు ఎవరి చేత పాడిస్తారో ఆయన ఇష్టం. హృద్యంగా కంపోజ్ చేశారు మణిశర్మ గారు, చాలా చాలా డైరెక్ట్గా మన హృదయాన్ని స్పృశిస్తుంది.
ఆ తర్వాత సాహిత్యంలో అంతరార్థాలు గమనించి ఈ పాట వింటున్న వాళ్ళకి ఇంకా చాలా రసాస్వాదనని కలిగించే పాట ఇది. పాడబోతున్న ఈ తరం చిన్నారులు ఆదిత్య గుంటుపల్లి, అలాగే శ్వేత పొన్నపల్లి. రాజహంసవు రాత్రి హింసవు రాచిలకారావే ఓ రసరం పారావే, జంతి మన్మద జంత తుమ్మెద సరసాడికి రారా నీ వరసే రుచిలేరా. వయ్యారి గోదారి నీ ఒళ్ళోనే ఈదేస్తా, అందాల గంధాలన్నీ మెళ్ళోనే పూసేస్తా. సరిపద మరి నీదే ఆలస్యం, సరిగమ పద నీకే ఆహ్వానం. రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంభారావే, చంతి మన్మద జంట తుమ్మిద సరసాదికి రారా నీ వరసే రుచిలేరా. శ్రీచిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు, విరహాల వీణనే సరసంగ మీటనా, అధరాల తేనెతో మురిపాలు పంచనా. సిగ్గే మొక్కలై విచ్చేను లేని బుగ్గ నిగ్గులే తెలేను లే, అన్ని నీవనే వచ్చనుగా కొన్ని మనసునే ఇచ్చనుగా. రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే రసరం పారావే, చంకి మన్మద జంట తుమ్మెద సరసానికి రారా నీ వరసే రుచిలేరా. వరకట్నంగా వయసు అది ముట్టిందంటే అలుసు, ఇచ్చేసానా మనసు ఇక రానే రాదని తెలుసు. వయసమ్మ వాంచలు కంచెలు కసీడు మేయగా, ఎన్నాళ్ళాగునమ ఈ కోరిక మన తాంబూలాలకే తయారుగా. రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంభారావే, చంటి మన్మద జంట తుమ్మిద సరసానికి రారా నీ వరసే రుచిలేరా. చక్కగా పాడారు మా పాట, నిజంగా మాకు ఇష్టమైన పాట ఇది. ఒక పాట అయినా గణేష్ చిత్రంలో మణిశర్మ గారి పాటలన్నీ మాకు ఇష్టము, అట్లాగే ఈ పాట మీద నాకున్న ప్రత్యేకమైన ఇష్టం అని చెప్పాను. అంతే చక్కగా పాడారు మీరు, ధన్యవాదాలండి. మణి గారు మళ్ళీ అంతర్లీనంగా ఒక రాగాన్ని పెట్టి చక్కగా ఒక అద్భుతమైన శాస్త్రీయ సంగీతంలోని రాగం, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని ఒక కాపీ అయిన ఒక రాగం ఉంటుంది. గరిని ధని సా గమ గమని పగరి, సగరిని ధని సా మా పాప పాప మా పాప పాప మణి మమ గరి గ సా. మళ్ళీ కొంచెం అక్కడక్కడ కాస్త ఆనంద భైరవి టచ్ వస్తుంటుంది, ఎక్కువగా కాపీ రాగంలో సంచరిస్తుంది రాగం. గమ 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 గమని ప గరి గ స, అక్కడ ఫ్రేజ్ పాడు ఆదిత్య. పద మరి నీదే ఆలస్యం, గమ 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 పద పమ గరి గ స, ఇలా ఇక్కడ కొంచెం లైట్ గా ఆనంద భైరవి టచ్ ఉంటుంది. మొత్తానికి ఎక్కువ ధర్మతేజ గారు కూడా చెప్పాలి, కాపీ రాగ ఛాయల్లో అద్భుతంగా, మళ్ళీ చెప్తున్నాను కదా, చాలా మంది యంగ్స్టర్స్ మణిశర్మ గారి పాటల్ని ప్లేలిస్ట్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే అది అందులో వాళ్ళకి రెండు ఉంటాయి, వాళ్ళకి తెలియని రాగం ఉంటుంది. చాలా మంది పిల్లలకు తెలియదు ఇందులో ఒక కాపీ రాగం ఉందని, కానీ అది ఎందుకో బాగా అనిపిస్తుంది వాళ్ళకి. నేను చాలా మంది పిల్లలతో పాట ఎందుకు నచ్చిందంటే, ఏంటో సార్ హార్ట్ టచింగ్ గా ఉంది, ఇది వింటుంటే హాయిగా ఉంది అంటుంటారు. ఎందుకంటే అందులో మన భారతీయ సంగీతం ఉంది, చాలా అద్భుతంగా సాగుతుంది ఈ పాట. ఇక్కడ ఈ కంపోజింగ్ జరుగుతున్నప్పుడు సుందరామూర్తి గారు అక్కడే ఉన్నారు, చెప్తూ చెప్తూ మాటల్లో
సాంగ్ ఇలా స్టార్ట్ అయ్యి మీరు చెప్పినట్టు స్టార్ట్ అయినా సరే మన నిషాద్ మన ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేస్తారు సార్, రమేష్ నాయుడు గారు అంటే చాలా ఇష్టం, వాళ్ళ నాన్నగారు రమేష్ నాయుడు గారి దగ్గర కండక్టర్ గా ఉండేవారు. మాటల్లో అలా అంటూ సుందరామూర్తి గారికి రమేష్ నాయుడు గారు అంటే చాలా ఇష్టం, యాక్టర్ కేవీ మహాదేవన్ గారు ఆయన బాగా ఇష్టమైన న్యూస్ డైరెక్టర్ అని చెప్పేవారు రమేష్ నాయుడు గారి గురించి. ఈ సందర్భంలో చూసే వాళ్ళందరికీ నేను చెప్పేంటే రమేష్ నాయుడు గారి గురించి ఒక్క మాటనేవారు సుందరామూర్తి గారు మాట్లాడుతూ, రమేష్ నాయుడు గారు పాటను ఒక చిన్న పసిపాపను ఒళ్ళో పెట్టుకుని లాలించినట్టు ట్రీట్ చేస్తారు ట్యూన్, ఎక్కడ కూడా హార్డ్ టచ్ ఉండదు నేను ఆయన కంపోజింగ్ అంటే అది అని మాట్లాడుతూ మాట్లాడుతుంటే చిన్న డిస్కషన్ ఏమైందంటే ఒక పాట చిల్లర కొట్టు చిట్టం లేదు ఆ సాంగ్ గుర్తు చేసి కస్తూరి రంగ అది డిస్కషన్ వచ్చింది అనమాట, బాగా డిస్కషన్ వచ్చిందని చెప్పి అలా టా మీరు అన్నట్టు ఆనందపరి టచ్ లోకి వెళ్ళడానికి కొన్ని కొన్ని కారణాలు ఏంటంటే అవునండి అందం వస్తుంది ఇవన్నీ ఆ డిస్కషన్స్ లోనే వస్తాయండి అక్కడ ఉన్నవాళ్ళం కాబట్టి ఆ టైంలో ఆ పాట పుట్టినప్పుడు ఉన్నవాళ్ళం కాబట్టి మీరు మళ్ళీ దాన్ని గుర్తు చేసి మళ్ళీ ఆ రోజుకి తీసుకెళ్తున్నారు నన్ను ఎంత ఆనందపడుతున్నా అంటే దారి 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 ఆ టచ్ రావడానికి ఎంత కష్టపడతారు సా గమ 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 ని పగారిగా ఆ పదం రాయటం వల్ల అది అన్నీ ఉంటాయి సార్, ఒక చిన్న దాంట్లో లాలిత్యం ఉంటుంది, శృంగారం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, అది సుందరరామూర్తి గారి విశ్వరూపం అనమాట అలాంటివి రాయటంలో. అలాగే వేటూరు గారికి పాటకి ఒక అమలైన శృంగారానికి ఒక పువ్వుకి తావి అబ్బినట్టు ఒక ఫ్రాగ్రెన్స్ పాటకి ఆయన వర్డ్స్ ఇతను చూడు అంత బాగా కుదిరే కాబట్టి రవి గారికి బాగా ఇష్టమైన పాట అని చెప్తున్నారు కదా, రవి గారితో పాటు మన అందరికి ఇష్టమైన పాట ఇద్దరు చిన్నారులు చాలా బాగా పాడారు సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్, పర్లేదు మంచి సింగర్స్ అవుతారు వాళ్ళు మీ నేతృత్వం.